పబ్లిక్ మీటింగ్స్ గాని ఉండకూడదని చెప్పి ఒకవైపు కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవో విడుదల చేసింది 2వ తారీఖు వరకు, జనవరి 2 వరకు ఎట్లాంటి మీటింగ్లు ఉండకూడదు. ఒకవైపు ఒమిక్రాన్ దేశ విదేశాల్లో కూడా 31 డిసెంబర్ 1 కూడా అనేక దేశాల్లో క్లోజ్ ఉన్నది. అట్లాంటి నిబంధనలకు జీవో విడుదల చేసిన తర్వాత నిన్న ఈ రాష్ట్రంలో కోతి కొండంగల్ ఇల్లిద్దరు, ఒకటి బండి సంజయ్, ఒక రేవంత్ గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో అల్చల్ కోసం మీడియా పోయిందిగా, మీడియా పట్టించుకునే పరిస్థితులు లేదు వీళ్ళిద్దరిని. ఈయనకేమో బండి సంజయ్కు నెత్తి లేదు, ఆయనకు నత్తి ఉంది. రేవంత్ రెడ్డికి ఏమో కత్తి లేదు కానీ నత్తి సుత్తి రెండున్నాయి. ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకే అర్థం కాదు. ఇలా చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విషయాల్లో వివరంగా కూలంకుషంగా వివరణాత్మకంగా విపులంగా తెలియజేసినప్పటికీ మమ్మల్ని మేము రచ్చబండ కోతం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని వారి ఫామ్ హౌస్ మీద మాట్లాడడానికి కోతం. ఈ నాయకులకు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లెక్క ఈ నలుగురు ఐదుగురు నాయకులు పాడైనరు. కరీంనగర్ దిక్కేమో ఈ తొండి సంజయ్, ఈ నిజామాబాద్ దిక్కేమో ఈ గుండు అరవింద్, అటు దిక్కేమో రేవంత్ రెడ్డి, ఇటు దిక్కేమో ఈ బ్రోకర్ మల్లిగాడు. నలుగురు తయారై నాలుగు దిక్కులా ఏదన్నా ఒక మంచి పనికి నాలుగు దిక్కులా మంచిగా ఉండాలని ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ చూసుకుంటారు. అట్లాంటిది ఈ నలుగురు నాయకులు ఎవరైతే ఉన్నారో వారి ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా తెలంగాణకు నష్టం జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి యొక్క దీక్ష గురించి, గౌరవ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ గురించి, గౌరవ మంత్రి వర్యులు కేటీఆర్ గారి ఫ్యామిలీ మీద, కేటీఆర్ గారి కుమారు హిమాన్షి మీద మాట్లాడడం తప్ప నిజమైన సమస్యలు వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తున్నట్టు అంశాల మీద ఎక్కడ మాట్లాడతలేదు. ఇలా నీతి ఆయోగ్ విషయంలో గతంలో 4వ స్థానంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం నీతి ఆయోగ్ తెలియజేసింది వైద్య విధానంలో 4వ స్థానంలో ఉన్న వైద్య సర్వీసులలో 4వ స్థానంలో ఉన్న తెలంగాణ 3వ స్థానంకి వచ్చింది. కేరళ 1వ స్థానంలో ఉంటే, తమిళనాడు 2వ స్థానంలో ఉంటే, 3వ స్థానంలో తెలంగాణలో ఉంటే బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు మాత్రం దీని తర్వాత స్థానంలోనే ఉన్నాయి. ఇట్లాంటి మంచి విషయాలని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు 7,665 కోట్ల రూపాయల రైతు బంధు రైతుల అకౌంట్లలో, దాదాపుగా 66,65,603 మంది రైతుల అకౌంట్లలో రైతు బంధు ఈరోజు ప్రారంభం కాబోతోంది. టకా టకా రేపటి నుంచి వారి అకౌంట్లలో డబ్బులు పడతా ఉన్నాయి. ఈ మంచి పనుల గురించి చెప్పరు, అడ్డమైన విషయాలు మాట్లాడం. రేవంత్ రెడ్డి గారు అంటారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తోటలో 150 ఎకరాల వరేసిందని అబద్ధ మాటలు చెప్తారు. ఈయన ఎప్పుడైనా రేవంత్ రెడ్డి అంటే ఆయన ఇట్లా పేపర్ తీసి చూపించిందంటే ఈయన బ్లాక్ మెయిలింగ్కు బ్రాండ్ అంబాయిడరు, ఆయన అడ్డదిడ్డంగా మాట్లాడడానికి బ్రాండ్ అంబాయిడరు బండి సంజయ్. వారు ఏదైనా మాటలు మాట్లాడిందంటే దాంట్లో ఎక్కడ కూడా క్వాలిటీ ఉండదు, వాస్తవం ఉండదు, నిజమైన మాటలు ఉండవు. ఆయన అన్నాడు 150 ఎకరాల్లో వరిందనేది పూర్తిగా అవాస్తవం. ఇది ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద లయర్, అబద్ధాల కోరు, బ్లాక్ మెయిలర్. ఈ విషయాలను ముందర పెట్టి బ్లాక్ మెయిలింగ్ చేయడానికి ఆయన, నేను కేసీఆర్ గారు ఫామ్ పక్కన ఉన్న ఊరికెళ్తా, ఊర్లో రచ్చబండ అన్నాడు. అది రచ్చబండ కాదు బిడ్డ, నీకు గుదిబండగా మారబోతా ఉన్నది. నీ స్వయంగా నీ మెదక్ జిల్లాలోని నీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన జగ్గారెడ్డి కూడా ఆ కార్యక్రమానికి రానని చెప్పింది. అంటే మరి నీ స్థాయి ఏందో నువ్వు తెలుసుకో. ఒక టిపిసిసి ప్రెసిడెంట్గా ఉండి నువ్వు ఇచ్చిన పిలుపుకు నీ వర్కింగ్ ప్రెసిడెంటే రానని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిందంటే నువ్వు ఇంట్లో గెలిచి రచ్చగెలువు, నీ పార్టీలో సక్క చూసుకో. ముఖ్యమంత్రి గారి ఫామ్ హౌస్ గురించి కాదు, రూరల్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం 52 ఎకరాల కంటే ఏ రైతుకి ఎక్కువ ఉండదు, అది నీకు తెలియదు, నువ్వు తెలియలేదు, దద్దమ్మవు. కాబట్టి మరి ముఖ్యమంత్రి గారి ఫామ్ హౌస్లో 150 ఎకరాల వరి లేదు. ఒకవేళ వరి ఉన్నా కానీ మేమేం చెప్పినామంటే వరి కొనుగోలు కేంద్రాలు ఈ సంవత్సరం ఏవైతే 6,879 వరి కొనుగోలు కేంద్రాల ద్వారా మేము కొనుగోలు చేసినటువంటి 60 లక్షల మెట్రిక్ టన్లు, దానిపైన 2 లక్షల మెట్రిక్ టన్లు కొనుగోలు చేస్తున్నాం ఈ వానాకాలం. కానీ వచ్చే కాలం కొనుగోలు ఉన్నాయని చెప్పినాం. కానీ వరి వేసుకోదంటే తిండి కోసం ఇంటి కోసం వేసుకుంటారు. అది ముఖ్యమంత్రి గారు కూడా వేసుకుంటే దాంట్లో ఎంతో కొంత
ఐదు ఎకరాలు మూడు ఎకరాలు వేసుకుంటే ఒకవేళ ఇంటి అవసరాల నిమిత్తం వేసుకుంటారు. కాబట్టి దాని మీద రచ్చ చేయడం, దాని మీద కోవిడ్ నిబంధనల ప్రకారం అక్కడికి వెళ్ళొద్దంటే వెళ్తే మీరు అరెస్ట్ చేసి అరెస్ట్ చేయకపోతే ఏం చేస్తారు? ఈ తప్పుడు ప్రచారాలు చూసుకుంటా ఉంటారా? ఈ తప్పుడు మార్గాలను ఎంచుకుంటే ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. మొన్నటిదాకా కల్లాల దగ్గర మాట్లాడితే ప్రజలు రైతులు రాళ్లతో ఊరితే ఢిల్లీలో పోయి పడ్డారు. ఢిల్లీలో ఏ ఒక్క రోజు కూడా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మా ఎంపీలు ఏడు రోజులు పార్లమెంట్ లో నిరోధకంగా మాట్లాడితే ఏ ఒక్క రోజు కూడా రైతుల విషయంలో కానీ వరి కొనుగోలు విషయంలో మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే మేము చాలా సార్లు చెప్తా ఉన్నాం మీడియా మిత్రులకు, కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్క అయిపోయింది, కాంగ్రెస్ బీజేపీ నాంపల్లి బ్రదర్స్ గా మారిపోయారు. ఆ రెండు ఆఫీసులు కూడా నాంపల్లిలోనే ఉన్నాయి, ఎదురెదురుగా ఉన్నాయి వాళ్ళ ఆఫీసులు. ఈ ఆఫీస్ నుంచి ఆ ఆఫీస్ కి సొరంగ మార్గం దవ్వుకొని మరీ మాట్లాడుకుంటున్నారు అని చాలా స్పష్టంగా చెప్పినాం. దానికి ఉదాహరణలే దుబాకలో కాంగ్రెస్ కి డిపాజిట్ రాలేదు, నాగార్జున సాగర్ లో బీజేపీకి డిపాజిట్ రాలేదు, దాని తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాలుగో స్థానం ఐదో స్థానం జాతీయ పార్టీలకు వచ్చినాయి. ఈ జాతీయ పార్టీలు రెండు కూడా బాధాప్త కాంగ్రెస్ వల్ల అనే విధానంతో ముందడుకు పోతున్నారు. బాధాప్త కాంగ్రెస్ వల్ల అంటే రెండు జాతీయ పార్టీలు దేశమంతా వ్యతిరేకంగా కొట్లాడతాయి, దేశమంతా ఇళ్ళ విధి విధాలు వేరే ఉంటాయి. అక్కడ మోడీ గారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు మాట్లాడుకుంటారు, కానీ తెలంగాణ రాష్ట్రానికి వస్తే మాత్రం రెండు పార్టీలు ఒకటిగా అయిపోయి సొరంగ మార్గం దవ్వుకొని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వారికి ప్రజలే బుద్ధి చెప్తారు. దానికి వరుస పెట్టి జరిగిన ఎన్నికలు నిన్న కాక నిన్న మీకు చండీగఢ్ లో జరిగిన మున్సిపల్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దాంట్లో మీకు ఆ పార్టీకి దాదాపుగా 16 సీట్లు గెలిచారు. దాని తర్వాత మొన్న పంజాబ్ అమృత్సర్ లో కూడా ఎమ్మెల్యే సీట్ గెలవడం వల్ల మీరు ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాట్లాడుతున్నాం. ఎవరు ఏ నోటికి వస్తే అది మాట్లాడడం, ప్రజా సమస్య మాట్లాడేటోడు ఎవరు లేడు ఈ రాష్ట్రంలో, రెండు పార్టీల అధ్యక్షులు కూడా. అయితే కేసీఆర్ లేకపోతే కేసీఆర్ గారి ఫామ్ హౌస్ లేకపోతే కేసీఆర్ గారి కుటుంబం, అది మీడియాలో హెడ్లైన్స్ గురించి. ప్రధాన పత్రికల్లో ఈ అష్టతరిత్ర మాటలు ఎవరు రాయకపోవడం వల్ల, పట్టించుకుపోవడం వల్ల కొద్ది యూట్యూబ్ ఛానళ్లలో వచ్చే విధంగా అడ్డమైన మాట్లాడుతున్నారు. ప్రజలు వరుస పెట్టి వారికి బుద్ధి చెప్తా ఉన్నారని చెప్పి అంటే ఈ బ్లాక్ మెయిలింగ్ బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అని మేము 10 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాం. ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయినా కూడా బ్లాక్ మెయిలింగ్ బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అయితే ఈ అడ్డమైన మాటలు మాట్లాడడానికి అరాచకాలకు బ్రాండ్ అంబాసిడర్ బండి సంజయ్ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఒకటేమో ఈయన రచ్చబండ అన్నాడు, అది గుదిబండగా మారింది. వాళ్ళ పార్టీలో స్వయంగా ఎవరు దాన్ని సపోర్ట్ చేయట్లేదు. అట్లాంటి విషయంలో నిన్న పోలీస్ స్టేషన్ నుంచి పోయి ఇష్టం వచ్చినట్టుగా ముఖ్యమంత్రిగా మేము మాట్లాడుతూ ఉన్నారు, ప్రజలే వారికి బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇక మిగతాది నిన్న ఇంకొక ఆయన బండి సంజయ్, ఆయన తొండి మాటలకు బ్రాండ్ అంబాసిడర్. ఆయన కూడా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నిరుద్యోగుల విషయంలో మాట్లాడుతారు, దొంగే దొంగ అని అరిచినట్టుగా. మేము అడుగుతా ఉన్నాం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాం, 8వ సంవత్సరం నడుస్తుంది, 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సింది నువ్వు. రాష్ట్ర వ్యాప్తంగా మేము 1,32,899 ఉద్యోగాలు ఇచ్చాం, ఐటీ రంగంలో 16 లక్షల నుంచి 18 లక్షల ఉద్యోగాలు కల్పించాం, నూతనంగా 8,900 పైచీలకు పరిశ్రమలను తీసుకొచ్చాం, ఐటీ ఎగుమతులను పెంచామని చెప్పి చాలా స్పష్టంగా స్వయంగా మా మంత్రివర్యులు శ్వేతపత్రం రాస్తూ ఉంటే ఆయన దొంగ దీక్ష చేస్తాడు. ఇవాళ కూడా మంచి బ్రహ్మాండంగా ఆర్మూర్ అసెంబ్లీ స్థాయి ఇంపార్టెంట్ నాయకులు కార్యకర్తల సమావేశం జరిగింది. అక్కడ చాలా మంచి వాతావరణంలో డిస్కషన్ జరిగింది. అయితే మీరు జీవన్ రెడ్డి గారు టాపిక్ ఎత్తారు కాబట్టి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఊరికే ఫోన్లు చేసుకుంటే బెదిరిస్తారట పోస్టులు పెడితే కార్యకర్తలు, ఆయన పిఏలు ఏవో కల్పిస్తారో మరి ఏందో తెలియదు. సో ఇవాళ జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినాం జీవన్ రెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యే గారి ఫోన్ నెంబరు, ఆయన పిఏలు ప్లస్ ఆ ఎమ్మెల్యే గారికి సంబంధించిన ఫోన్ నెంబర్లు అన్నీ కూడా వాట్సాప్లు అన్నీ కూడా అందరు బీజేపీ నాయకులు కార్యకర్తలు బీజేపీ శ్రేయోభిలాషులు అందరూ కూడా బ్లాక్ చేశారు.
జీవన్ రెడ్డి గారితో మాట్లాడడం మాకు ఇష్టమే కానీ నార్మల్ కాల్ మాట్లాడాలి, వాట్సాప్ కాల్ కాదు అని వాట్సాప్ అందరు బ్లాక్ చేయాలని నిర్ణయం చేశాం. నార్మల్ కాల్ ఫో మాట్లాడితే రికార్డ్ అవుతున్నాయట, అందుకని వాట్సాప్ చేస్తున్నాడు. సో వాట్సాప్ విల్ బి బ్లాక్. జీవన్ రెడ్డి అండ్ హిస్ రిలెవెంట్ ఆఫీస్ స్టాఫ్ వాళ్ళ నెంబర్లు అందరు కూడా. మంచి తీర్మానం, నార్మల్ కాల్ చేసి మాట్లాడవచ్చు. షుగర్ ఫ్యాక్టరీలు షుగర్ ప్రొడక్షనే కాదు, ఎథనాల్ ప్రొడక్షన్ మీద కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఈ ఉద్యమం పెంచడానికి సిద్ధంగా ఉన్నది. ఇక మేము సంక్రాంతి తర్వాత విజృంభించబోతా ఉన్నాం. ప్రత్యేకంగా చెరుకు పంట, మక్క, ఏదైతే ఇప్పుడు గందరగోళం నడుస్తున్నదో, వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సృష్టించిన ఈ గందరగోళం ఏదైతే ఉందో, బ్రోకెన్ రైస్ది, బ్రోకెన్ రైస్ కూడా ఈ మూడు రా మెటీరియల్స్ తోటి ఎథనాల్ బ్రహ్మాండంగా తయారవుతుంది. ఈ మూడు పంటలకి మనది అడ్డ, ఈ మూడు పంటలకు మనది అడ్డ. ఖచ్చితంగా చెరుకు ఫ్యాక్టరీలు అదనంగా ఎథనాల్ కలుపుకొని తక్షణమే స్టార్ట్ చేయాలని మా డిమాండు. నువ్వు తీసుకుంటావా కేసీఆర్, 100% నువ్వు ప్రామిస్ చేసినట్టు, లేదా నువ్వు అమ్మేస్తావా? నువ్వు తీసుకుంటలేవు, నువ్వు అమ్మేస్తలేవు. కొత్తగా ఎథనాల్ ఫ్యాక్టరీలు వేరే ఫ్యాక్టరీలు పెడతానికి ముందుకొచ్చిన వాళ్ళకి ఇది ఒక బుద్ధిమండగా తయారైపోయింది. వాళ్ళు ఎవరైనా పెద్ద ఎత్తున పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు సిద్ధంగా ఉన్న వాళ్ళు తెచ్చిపెట్టినాక ఇది తెరుస్తామని బెదిరిస్తారు ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ నాయకులు అని పెట్టేటోడిని కూడా పెట్టనిస్తలేదు. ఇటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి పెడతా ఉన్నాడు కేసీఆర్. నువ్వు నడతావా 100% టేక్ ఓవర్ చేసి నడిపి, నీ 49% అమ్మేస్తావా కొనడానికి సిద్ధంగా ఉన్నారు, లేదు ఏదో ఒకటి నిర్ణయం చెప్పేసి ప్రైవేట్ వాళ్ళు కొత్తగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వాడు చక్కెర తయారు చేసుకుంటాడా, ఎథనాల్ తయారు చేసుకుంటాడా మీకు అనవసరం. చెరుకు పంట మాత్రం పుష్కలంగా మళ్ళా మన ప్రాంతంలో మొదలైపోతుంది. ఏదో ఒక నిర్ణయం తక్షణమే సంక్రాంతి లోపల తీసుకోవాలి. సంక్రాంతి లోపల మీరు నిర్ణయం తీసుకోకపోతే సంక్రాంతి తర్వాత మీరే అడిగినట్టు మీ కోరిక మేము తీరుస్తాం, పెద్ద ఎత్తున చెరుకు పంట కోసం ఆందోళన మొదలు పెడతాం. తెలంగాణ రైతు సమస్యల్ని కేంద్రం పట్టించుకోవట్లేదు, ఆ రోజులు ఢిల్లీలో ఉన్నా మా సమస్యలు పరిష్కరించలేదు ఇప్పటివరకు అని తెలంగాణ మంత్రులు ఇస్తున్నారు. ఏ సమస్య పట్టించుకోలేదు? ఇక్కడ ఎవరు మాట్లాడతా? మీరు బయటకు పోమను. అదనపు కొనుగోలు రవి పీయూష్ గోయల్ ఒకటికి 4 సార్లు చెప్పిండు. మేము అందరం పోయినప్పుడు 40 లక్షల మెట్రిక్ టన్లకి ఎంఓయు ఉన్నది ఖరీఫ్ పంట 21-22. మీకు అదనం కావాలంటే మీరు అడగండి, డిస్కస్ చేసి మేము తీసుకుంటానికి మేము ఓపెన్గా ఉన్నామని చెప్పిండు కదా. మరి ఆ చెప్పినాక ఆయన తీసుకుంటామని చెప్పినాక 40 లక్షల్ని 45 లక్షలకి చేసారు వీళ్ళు. ఆయన మీరు అదనంగా ఉంటే చెప్పండి తీసుకుంటాం అన్నాడు రారేష్. దానికి వీళ్ళు సంకలెందుకు కుదుకుంటుంది? ఒక 15% పెంచిపించుకున్నారు. అడిగి ఉండ్రి మీకు ఎక్కువ తీసుకోమంటే తీసుకుంటామని ఆనాడే చెప్పిండు ఆయన. అది 3-4 సార్లు చెప్పిండు. దాంట్లో టీఆర్ఎస్ చేసింది ఏమున్నది? టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇలాంటి వరకు ప్రత్యామ్నాయ పంటలు చూపెట్టలేదు. ఆల్రెడీ వరేసుకున్న వాళ్ళు ఉన్నారు. బాయిల్డ్ రైస్ ఎక్కడైతే ఉత్పత్తి అవుతున్నదో
అవన్నీ కూడా బ్రోకెన్ రైస్ కి అదనంగా బోనస్ ఇయాలి దాని గురించి మాట్లాడాలి టిఆర్ఎస్ వాళ్ళు ఇతర రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలు ఇస్తున్నట్టు వీళ్ళు బ్రోకెన్ రైస్ కి ఏమి ఇస్తారు నూక ఎక్కువైతే ఏమి ఇస్తారు చెప్పాలి రానున్న పంటకి రవి పంటకి దాని గురించి మాట్లాడతలేదు చదువుకోలే అక్కర్లేదా ఇళ్ళకి 40 లక్షల మెట్రిక్ టన్లు కొంటాము ఖరీఫ్ లో అని లేక ఎంఓయు అంటే రాసింది కదా అదనంగా మీకు కావాలంటే చెప్పండి మేము ఆలోచన చేసుకొని కొంటాము అది కూడా వి ఆర్ ఓపెన్ టు ఇట్ అని పీయూష్ గోయల్ చెప్పిండు మీరు మాట్లాడుకున్నారు 6 లక్షలు వచ్చింది ఏం లేకిస్తారా ఏం లేకిస్తారు డ్రాఫ్ట్ టీమ్ అనుంది నిరంజన్ రెడ్డి పనికి మాల సంత నిరంజన్ రెడ్డి జిల్లాల సన్ఫ్లవర్ వేసుకుంటే రైతులు సిద్ధంగా ఉన్నారు సన్ఫ్లవర్ సీడ్స్ లేవని అవుట్ ఆఫ్ స్టాక్ అని బోర్డు పెట్టిరు దుగ్నంలల బ్లాక్ మార్కెట్ చేస్తున్నాడు మంత్రి మంత్రి ఆఫీసు మంత్రి స్టాఫ్ సన్ఫ్లవర్ సీడ్స్ విత్తనాలు ఏం రాసియాలంట ఎంఓయు ఏంది ఎంఓయు రాసిచ్చింది కాదా అగ్రిమెంట్ అది రాసిచ్చినట్టు కాదా అజెండా ఏంది ఎందుకు పోయిన రాళ్ళు అజెండా ఏంది మేము కొంటామని అంతకు ముందే అన్నాడు పోయి మాట్లాడుకోవాలి తెచ్చుకోవాలి మేము బాయిల్డ్ రైస్ ఇయ్యమో రాసిచ్చిందవరు కేంద్రంకి మేము బాయిల్డ్ రైస్ ఇయ్యమో రాసిచ్చిందవరు ఈ మెడ మీద కత్తి పెడితే కేసీఆర్ ఇట్లనే క్వశ్చన్ పూజ్గోల్ గారు ఆయనకు అడుగుతాడా ఆయన నవ్విండు ఏ చెప్పేటోళ్ళు మాకు చెప్తారని బాయిల్ రైస్ ఇయ్యమని నువ్వే రాసిచ్చినావు మళ్ళీ ఇంకైతే ఎంత కొంటారంటే ఎట్లా ఇట్లా చెప్తారు అది దాని జవాబు చెప్తారా ఎవరైనా చెప్పారు కొన్ని మీరు చెప్పండి నేను ఇయ్యా నువ్వు నా దగ్గర కొంటావా అంటే దీనికి అర్థం ఉందా ప్రశ్నకి అందుకని ఎవడు వస్తలేదు లోటో పీస్ పోరాటాలు ఎవడొస్తాడు రైతులకు అర్థం కాకుండా ఉంటుందా సబ్జెక్టు చూస్తలేదా 7-8 సంవత్సరాల నుంచి ఎలా బట్టబయలు అయిపోయింది ఎవరు కొన్నారో వారి 8 సంవత్సరాల నుంచి 34 లక్షల మెట్రిక్ టన్ల కాడికి వెళ్ళి 95 లక్షల మెట్రిక్ టన్ల కాడికి పోయింది 4 సంవత్సరాల తెలంగాణ నుంచి సేకరణ వీళ్ళు రాకంటే ముందే ఆయన 3 సార్లు వేసిపోయిండు పార్లమెంట్ కూడా వేసిపోయిండు మీకు 40 లక్షలు ఇవ్వండి పోయిన సంవత్సరం 27 లక్షలు ఇస్తలేదు అది కూడా ఇవ్వండి వీళ్ళు ఇప్పుడు వీళ్ళు ఏం పెద్ద సాధించినట్టు చెప్పు పోయిన సంవత్సరం 27 లక్షలు ఇచ్చారా ఇంకా 40 లక్షలు కొంటున్నాం ఎంఓయు సంతకం పెట్టింది వీళ్ళే ఆ విధంగా కావాలంటే తీసుకుంటామని ఆయన అన్నాడు పీయూష్ గోయల్ రొటీన్ ప్రాసెస్ అది వీళ్ళు సంకల్పించుకునేది ఏంది వీళ్ళు ఇక్కడ అగ్రికల్చర్ పాలసీ లేకుండా సమయానికి విత్తనాలు అందించకుండా ఆల్టర్నేట్ క్రాప్కి రైతులు వరి వేసేసిండ్రు యాసంగికి బ్రోకెన్ రైస్కి ఎంత బోనస్ ఇస్తావు చెప్పు